हाय अंडी अंदरिकी नमस्कारं। ई रोजु ना पूजा महा संपदलिच्चु श्री मणिदीपेश्वरी रेंडो भागवंडी अष्टोत्तर शतनामावली। ई रोजु नेनु महा संपदलिच्चु श्री मणिदीपेश्वरी पूज नेनु ई रोजु रेंडो भागं नेनु चेसुकुंटुन्नानु। मणिद्वीप वर्णन पूजंडी। महा संपदलिच्चु श्री मणिदीपेश्वरी ई रोजु नेनु पूज चेसुकुंटुन्नानंडी। पूजकी अम्मवारिनी చక్కగా నేను ఇప్పుడు నేను చక్కగా ప్రమిదలు అన్ని అలంకరించుకున్నానండి। మణిదీపేశ్వరి మణిదీపేశ్వరి అమ్మవారు మణిద్వీపమండి। మనకు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి। మణిద్వీపాన్ని మనం తెచ్చుకొని చక్కగా మనం ఇలా పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా మనం మణిద్వీపాన్ని తెచ్చుకోనండి। అమ్మవారిని చక్కగా ఇలా చూశారు కదా, మణిద్వీపాన్ని తెచ్చుకొని మనం చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని కుంకుమ పూజలు అలాంటి మనం చేసుకోవొచ్చండి। ఇప్పుడు అమ్మవారిని చక్కగా పువ్వులతో నేను అలంకరించుకుంటాను। మల్లె పువ్వులు, గులాబీలు, చామంతులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట। ఇప్పుడు అమ్మవారికి నేను చక్కగా మల్లె పువ్వులతో ఇలా అలంకరించుకోవాలండి। చక్కగా పటానికి చామంతి పువ్వులు కూడా అమ్మవారికి ఇష్టం। ఒక్క చామంతి పువ్వున్న చాలండి। ललिता देवन्ना, लक्ष्मी देवन्ना, पार्वती देवन्ना अंदर ओकटेनंडी। एर्रनी पुवुलु कंपलसरीगा उंडाली। ललिता देवी की, लक्ष्मी देवी की एर्रनी पुवुलु अंटे चाला इष्टम अन्नमाट। अंदुकनी कंपलसरीगा मनं कुंकुम पूज चेसुकुन्नप्पुडु इंटिलो एर्रनी पुवुलु कंपलसरीगा अम्मवारिकी मनं पेट्टुकोवालंडी। इला अलंकरिंचुकोवाली। मनमु चक्कगा ఇలా చక్కగా చూసారా నేను ఎలా అలంకరించుకున్నాను। ఇలా అలంకరించుకున్న తర్వాత ప్రమిద ఒక రాగి చెంబులో వాటర్ పోసుకొని కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నాను। అష్టలక్ష్ముల యంత్రం కూడా చూసారు కదండి, అష్టలక్ష్ముల యంత్రం కూడా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుందండి। అష్టలక్ష్ముల ఉన్న యంత్రం కూడా తెచ్చుకొని మీ చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అన్నమాట। ఇలా ప్రతిదీ కూడా నైవేద్యానికి కూడా మనం పువ్వు పెట్టుకోవాలి, పళ్ళు పెట్టుకోవాలి। ఇప్పుడు అగరవత్తులతో దీపారాధనని చేసుకున్నా। అమ్మవారికి ఇష్టమైన చూసారు కదండి, అమ్మవారికి ఇష్టమైన కమలాలండి, కమలం పువ్వులండి, అమ్మవారికి ఇష్టమైన కమలం పువ్వుల్ని మనం ఇలాగా ఇలా ఈ మణిద్వీపం దగ్గర చిన్నదండి మణిద్వీపము, ఇంకొకసారి చూపిస్తాను మీకు। మణిద్వీపము పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో మీకు దొరుకుతుందండి। తెచ్చుకొని చక్కగా మణిద్వీపాన్ని ప్రతి శుక్రవారం కూడా చక్కగా మణిద్వీప వర్ణన బుక్ చదువుకుంటూ కుంకుమ పూజలు మనం ఇంటిలో చేసుకుంటే మీకు ఎటువంటి కార్యాలైనా సిద్ధిస్తాయి। మీకు శుభకార్యాలు ఆగిపోయినా శుభకార్యాలు ఫలిస్తాయండి। సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది। ఈ మణిద్వీప వర్ణన బుక్ చదువుకొని ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి చక్కగా మణిద్వీప వర్ణన అంత పవర్ఫుల్ అండి। సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ఎలాంటి సమస్యలు ఉన్నా మణిదీప వర్ణన ఒకటే మార్గం అండి। నేను చాలా మంది నాకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఉద్యోగ సమస్య గాని, సంతాన సమస్య గాని, పెళ్లి దగ్గరకు వచ్చి ఆగిపోయిందని, పెళ్లిళ్లు కాక చాలా మంది ఆగిపోతున్నాయండి, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అండి। ఎటువంటి పరిష్కారానికైనా ఒక్క మణిదీప వర్ణన చాలా ఇంపార్టెంట్ అండి। మణిదీప వర్ణన మీరు రోజుకు 2-3 సార్లు, మీకు వీలైతే 9 సార్లు కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట। మణిదీప వర్ణన అంత ఇంపార్టెంట్ అండి। మణిదీప వర్ణన నాకు చదివిన తర్వాత నాకు చాలా మంచి జరిగిందండి। అందుకే మీకోసం నేను మళ్ళీ మణిదీప వర్ణన రెండో పార్ట్ భాగం మీకు పెడుతున్నాను అన్నమాట। ఎలా పూజ చేసుకోవాలి, మణిదీప వర్ణన మనం ఇంట్లో పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయని నేను తెచ్చాను। ఇలా ఇప్పుడు చక్కగా మణిదీప వర్ణన మనము తమలపాకు పెట్టి మనం మణిదీప వర్ణన పెట్టుకోవాలండి। ఎప్పుడైనా పచ్చగా ఉన్న తమలపాకు మీద ఈ మణిదీప వర్ణన మనం ఇలా పెట్టుకోవాలండి కుంకుమ పూజ చేసినప్పుడు। పద్మాల ఈ చూశారు కదా, ఈ కమలం పువ్వులు మనకు దొరుకుతాయి, చక్కగా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇప్పుడు దీపారాధనని మనం చక్కగా వెలిగించుకుందాం। ఇప్పుడు దీపారాధనని మనం రెండు అగరవత్తులతో మనం వెలిగించుకోవాలండి। ఈ మణిదీప వర్ణన చదువుతుంటేనండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు చెప్పలేమండి, అంత బాగుంటుందన్నమాట మణిదీప వర్ణన, అంత పవర్ఫుల్ అన్నమాట। ఇంటిలో చదువుకోవటం వల్ల ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి, అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి, మణిదీప వర్ణనకి అంత ప్రాముఖ్యత ఉందండి। ఎటువంటి కార్యాలైనా మీకు సిద్ధిస్తాయన్నమాట, ఎటువంటి కార్యాలైనా
మీకు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి అన్నమాట ఇలా దీపారాధన కుండలి మనం చక్కగా వెలిగించుకొని అగరవత్తుల్ని మనం ఇలాగా అగరవత్తుల్ని మనం ఇలా పెట్టుకోవాలండి స్టాండ్లు చక్కగా ఎప్పుడు అగ్గిపుల్లతో అగరవత్తుల్ని మనం వెలిగించకూడదు ఇలా నేను వెలిగించుకున్నాను చూశారు కదండి ఇలా అమ్మవారిని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఇలాగా అమ్మవారిని చూశారు కదా చక్కగా ఇలా అలంకరించుకున్నాను అన్నమాట అలంకరించుకొని ఇప్పుడు మనిదీప వర్ణన మనం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుందామండి అక్షంతలు కుంకుమ పూజ ఎర్రని గులాబీలండి ఎర్రని గులాబీలతో మనం పూజ చేసుకోవాలి ఎర్రని గులాబీలంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి అక్షంతలు కుంకుమ పువ్వులతో పూజ చేసుకోవాలండి ముందుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించాలి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్గం గజానన మహానిసం అనేకదంతం భక్తానాం వేకదంతం ఉపాస్మమే ఇలా మనం చదువుకున్న తర్వాత అమ్మవారి మనదీప వర్ణన మనం చదువుకోవాలండి అమ్మవారి మనదీప వర్ణన చదువుకుంటే మీకు ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయండి ఒక్కసారి మనదీప వర్ణన చదవండి మీకు మీలో ఎంత మార్పు వస్తుందో మీ ఇంటిలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనించగలరు మహా సంపదలిచ్చు మనదీప వర్ణన మహాశక్తి మనదీప వాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపంలో మంత్ర రూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు ఇలా మణిద్వీపం మనం చదువుకుంటూ మనము కుంకుమ వేసుకోవాలండి ఓం లలితాదేవియే నమః ఓం భువనేశ్వరీ దేవియే నమః ఓం లలితాదేవియే నమః ఓం భువనేశ్వరీ దేవియే నమః అనుకుంటూ మనం మొత్తం చదువుకోవాలండి భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసమదియే మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడుల పొడవన గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కలాము తల్లులు వరాలను సెకే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు మణిద్వీపానికి మహానిధులు పంచలోహమయ ప్రాకారాలు పంచమేలే ప్రాకారాలు కోటలు మణిద్వీపానికి మహానిధులు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణములు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వసుపప్రద విచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసమది అంటూ మనం కుంకుమని వేసుకుంటూ అమ్మవారికి చదువుకోవాలండి దేవదేవుల నివాసమదియే కైవల్యము మిలమిలలాడే ముత్యపు రాసులు తలతలలాడే చంద్రకాంతమణులు విద్యుతులతలు మర్కతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర రింద్ర వరుణ దేవులు సుబాల నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు అంటూ అక్షంతలు కుంకుమ వేసుకుంటూ చక్కగా చదువుకోవాలండి అమ్మవారికి
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు గోమధిక నిమ్మత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్తవర్ణ సప్త సముద్రపులంత నిధులు యక్ష కిన్నర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి వేకాంత భవనములు మణినిర్మతమగు మండపాలు పద్నాలుగు లోకాలన్నింటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగే ఇలా మనం చక్కగా మణిదీప వర్ణన మనం చదువుకోవాలండి ఇలా చదువుకుంటే చాలా మంచిది అనమాట మణిదీపం అని తలిస్తే చాలు దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం అటువంటి మహాశక్తివంతమైన మణిదీప వర్ణన మనసారా చదివినా లేక గానం చేసినా సత్ఫలితాలు వస్తాయండి వర్ణించుటకు వెయ్యి పడగలు గల ఆదిశేషునికి కూడా శక్తి చాలదు లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పతో పాటు సృష్టించి మనం ఇంటిలపాది ఇలా మనం చక్కగా మణిద్వీప వర్ణన చదువుకుంటే కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులైన సిద్ధులైన జ్ఞానులైన మహాశక్తులైన వారి ఇంత జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామును చేరుదురండి చూసారండి మణిదీప వర్ణనకి ఎంత ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కూడా చక్కగా మణిదీప వర్ణన చదువుకోండి ఉద్యోగమైన సంతానమైన పెళ్లి వచ్చి పెళ్లి దగ్గరకు వచ్చి ఆగిపోయినా మీకు ఎటువంటి కార్యాలైనా మీకు సిద్ధిస్తాయండి ఈ మణిదీప వర్ణన అంత ఇంపార్టెంట్ ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాడుకుందాం మణిదీప వాసినికి మంగళహారతి మంగళం శ్రీ త్రిపుర సుందరికి మంగళం మణిదీప వాసినికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం భక్తి నొసగి నీ భక్తుల బ్రోవగా వెలసిన శ్రీ త్రిపుర సుందరికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం మంగళం మంజున భాషునికి మంగళం రాజీవ లోచనికి మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం ముజ్జగాల నేలే మాతల్లికి సకల ముక్తి ఫలప్రదాయునికి మంగళం శుభమంగళం మంగళం నిత్య శుభమంగళం ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించుకుందాం అమ్మవారికి కర్పూరాన్ని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయ సర్వ విఘ్నోపశాంతయ అభిజాం పద్మాత్మ గజానన మహానిశం అనేక దంతం భక్తానం లేఖదంతం ఉపాసకయం ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం లక్ష్మీయే నమః ఓం లక్ష్మీ శేర సాగర శివే నమః ఓం లక్ష్మీయే నమః ఓం అని అమ్మవారికి చక్కగా రెండు చేతులతో అమ్మవారికి హారతి ఇవ్వాలండి తర్వాత మనం హారతి తీసుకోవాలి ఇలా చేసుకుంటే చక్కగా అమ్మవారికి మణిదీప వర్ణన చూశారు కదండి నేను ఎలా చేసుకున్నాను ఇలా చేసుకుంటే చక్కగా
అమ్మవారి కటాక్షం మీకు కలుగుతుంది. మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మీరు ఎప్పుడు ఇలా చేసుకోండి, మీ ఇంట ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారండి. మణిదీప వనన ఇంటిలో చేసుకుంటే ఇంటిలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారండి. చక్కగా మణిదీపం తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకుని కుంకుమ పూజ చేసుకోండి. ప్రతి శుక్రవారం అయినా మంగళవారం అయినా చాలా మంచిది అన్నమాట. చూసారు కదండి ఈ మణిదీప వనన, నా పూజ నేను ఇలా చేసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.